కానీ ఇప్పుడు ఎందుకు ఆ ఉధృతిని కొనసాగించలేకపోతున్నారు? ఇప్పుడు ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, అధికార పక్షానికి మేమే ప్రత్యామ్నాయము అంటే ఒకటి రెండు నెంబరింగ్ ప్లేస్లలో నుంచి వాళ్ళు ఏదో ఫైట్ జరుగుతుంది. ఎందుకు టీడీపీ మరి అంత స్తబ్దుగా ఉందనుకోవాలి? ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మాకన్నా ఎక్కువ కార్యక్రమాలు చూపించబట్టిన ఒకటన్నా అన్ని కార్యక్రమాల్లో మేము ఉన్నాం. ఈవెన్ సీఎం కేసీఆర్ మేలుకొనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుండి పనిచేసింది. కోవిడ్ సందర్భంలో అది జనతా కర్ఫ్యూ కానీ లాక్డౌనే కానీ ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు బయటకు రానప్పుడు నేనే మేమే చొరవ తీసుకొని అన్ని పార్టీలతో మాట్లాడి విపక్ష పార్టీల సమావేశం పెట్టి ముఖ్యమంత్రిని డిమాండ్ చేసి సకలపక్షం పెట్టామని చీఫ్ సెక్రటరీని కలిసి గవర్నర్ కలిసి కాస్త కూస్త ప్రభుత్వం చెల్లెలు తెప్పించగలను అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ ముందుందమ్మా, అందులో ఏం సందేహం లేదు. ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఒక వింత పొగడగలింది, పత్రికల గుత్తాధిపత్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రింట్ మీడియాకు. అదేవిధంగా వాళ్ళ కన్సోల్లో నడుస్తున్నది, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కొనేసినటువంటి పరిస్థితి. మేము సోషల్ మీడియా మీద అప్పుడో ఇప్పుడో వాళ్ళు దయదలిసి పేపర్లను ప్రింట్ మీడియా చూపిస్తేనే కనబడుతున్నామే కానీ మా కార్యక్రమాలకు మా యొక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా లక్ష వ్యూస్ ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక మాకేం ఇబ్బంది లేదు. మా పార్టీ శ్రేణులు కథల రంగంలో ఉన్నారు, నూటికి నూరు వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటాం. సో రేవంత్ రెడ్డి పోయిన తర్వాత ఒరవడి తగ్గింది అనుకోవచ్చా? అంటే పబ్లిసిటీలో వెనుకబడిపోయారా? 30 సంవత్సరాల్లో అనేక మంది వ్యక్తులు వచ్చిండ్రు, పోయినరు. రాజకీయ పార్టీ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, నాయకుని యొక్క ఆశయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఏ విధానంతో ముందు తీసుకెళ్ళిండో ప్రభుత్వ పాలకునిగా ప్రజలకు స్పష్టత ఉంది. కనుక అనేక సందర్భాల్లో వ్యక్తులు వస్తుంటుంటారు, వాళ్ళ వాళ్ళ ప్రయోజనం కొరకు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, వెళ్ళిపోతుంటారు. అయినంత మాత్రాన పార్టీ ఎప్పటికి కూడా తగ్గి పనిచేయదు. ప్రజాకూటమిలో ఏర్పాటు చొరవేసుకునే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్లోనే కార్యకర్తల ముందు మా నాయకుని సమక్షంలో నేనే ఒక పిలిపిచ్చేసి కేసీఆర్ అహంకారపూరితంగా ఎన్నికలకు ముందుకెళ్ళి అసెంబ్లీ రద్దు చేసుకొని ఏకపక్షంతో ముందుకెళ్ళిండు, అటువంటి అహంకారపూరిత రాజకీయం మంచిది కాదు సమాజానికి అని చెప్పని ఒక పిలిపించి వేదిక ఏర్పడేసిన దాంట్లో మేము చొరవేసుకున్నాం. ఒక రాజకీయ పార్టీగా బాధ్యత గల వ్యక్తులుగా ఆ విధంగా ముందుకెళ్ళినాం. ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు. నెల రోజులు కేసీఆర్ ప్రగతి భవన్కి పరిమితం అయిండు అని చెప్పంటే మాకు వ్యూహ రచన. అనేక ఎత్తులకు ప్రయత్నం వేస్తుంటాం, కొన్ని వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయి, కొన్నిట్లలో కొన్ని సఫలం కావచ్చు, కొన్ని విఫలం కావచ్చు. అయినా ఎత్తుగడలు వేయడంలో వ్యూహాలు వండడంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది, ముందుకెళ్తుంది. అంటే ఇప్పటికి కూడా అంటే అప్పసు ఈ మాట మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరినప్పటికి కూడా చంద్రబాబు పెట్టాను అంటున్నారు కదా, దీనిపైన మీరేం మాట్లాడతారు? అంటే భారతదేశంలో చిన్న ప్రాంతాలు చిన్న రాష్ట్రం ఉండని చెప్పని భావించినటువంటి భారతీయ జనతా పార్టీ కాకినాడలో తీర్మానం చేసింది ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పని. ఆ పార్టీ తీర్మానం చేసిన తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఏదేమైనా కావచ్చు తెలంగాణ ఇవ్వలేకపోయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరు మీద రాజకీయ ఇంద్రారెడ్డి గారు కానీ స్వర్గ ఇంద్రారెడ్డి గారు కానీ అనేక మంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా చిన్నారెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్ళన్నారు, సోనియా గాంధీ గారికి లేఖ ఇచ్చినా అని చెప్పన్నారు, వాళ్ళ అయిపోయినారు, ఉద్యమం జరుగుతుందని చెప్పన్నారు. ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ముందుకెళ్తే కేసీఆర్ను తెలంగాణ ఉద్యమం పేరు పంపించి బాబు గారని చెప్పని అన్నటువంటి సమాజం ఇది. అంటే ఇవన్నీ మాట్లాడుతుంటుంటారు వ్యక్తుల పట్ల కానీ విమర్శలు కానీ కుమర్శలు కానీ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ పడుచుకున్నట్టయితే మేము ఎప్పుడు కూడా ఏ పని చేయలేము. మాకు ఒక నిబద్ధత ఉంది, మాకు కమిట్మెంట్తో పనిచేసిన పార్టీ ఇది. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తొలినాళ్ళల్లో కొందరు వ్యక్తులకు కొన్ని కుటుంబాలకు రాజకీయ పరిమితం ఉండే, రాజకీయ గుత్తాధిపత్యం ఉండే, ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే. ప్రభుత్వ రాజకీయ గుత్తాధిపత్యాన్ని మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ బదులు కొట్టింది, అది సరిగ్గా ఎన్టీ రామారావు గారు, దాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. కనుక వ్యక్తుల కొరకు ఇతర మార్గాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరులో అన్ని చెప్పి ముందుకెళ్తుంది, అవకాశం వస్తే వచ్చిన అవకాశాన్ని అన్వయించుకొని ప్రజలకు సేవ ప్రభుత్వ పరంగా ఇస్తుంది. అవకాశం రానప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజా విధానాల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూ ముందుకెళ్తుంది. మీకు మరొకసారి అవకాశం ఇవ్వడానికి రమణ గారి నిబద్ధతన లేక సరిదూగే నాయకుడు లేకపోవడం వల్లనే మళ్ళీ రమణ గారికి అవకాశం వచ్చిందనుకోవాలా? అంటే తెలుగుదేశం పార్టీ మొదటికెళ్ళి ఒక సామాజిక సమతుల్యతను పోవాలా, యువకులను ప్రోత్సహించాలా, విద్యావంతులను ప్రోత్సహించాలా, సమాజంలోని అన్ని వర్గాలకు వాళ్ళ గొంతు కనిపించే అవకాశాలు ఇవ్వాలని చెప్పని భావిస్తాను. అందులో ప్రధానంగా బలహీన వర్గాలు, చేనేత వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీకి మొదటికెళ్ళి వినలేని ప్రేమ, నమ్మకం, గౌరవం. దానిలో భాగంగా సాధారణ కార్యకర్త ఉన్నటువంటి సామాన్య జీవితంలో ఉండే రమణ ఒక ఎమ్మెల్యే కాగలిగే విధంగా అవకాశం కల్పిస్తే నాటి నుంచి నేటి వరకు కూడా సభ్యునిగా జీవితం ప్రారంభించిన వ్యక్తిగా
పార్టీ ఇచ్చినట్టు అవకాశాలు ఇచ్చినట్టు అందరూ కలుపుకొని అన్ని విధాలుగా వస్తూ తెలుగుదేశం పార్టీ ఇవాళ మీరు అన్నటువంటి టూలెట్ బోర్డ్ అనేదాన్ని లేకుండా ఎన్టీఆర్ భవన్ నేటికి కూడా కలకల్లాడుతూ రోజు నిత్యం 10 మంది వచ్చిపోతూ ప్రజా సమస్యల మీద గలవెత్తే విధంగా వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు వినుకుంటూ మా శక్తియుక్తాన్ని కూడా కొట్టుకుంటూ ముందుకెళ్తున్నాం కనుక మా దగ్గర ఉండే నాయకత్వానికి అన్ని విధాల అవకాశాలు కల్పిస్తూనే అందులో భాగంగా నాకు తిరిగి 2వసారి 3వసారి 4వసారి విధంగా అవకాశం ఇస్తున్నారు కనుకనే మేము అందరం కలిసికట్టుగా ఎకమతంతో ముందుకెళ్తున్నాం. నాకన్నా అనుభవజ్ఞ నాయకులు పార్టీలో ఉన్నారు, చట్టసభలలో గలవైపు నాయకులు ఉన్నారు, జిల్లా పరిషత్లో గలవైపు నాయకులు ఉన్నారు, పార్టీకి నిరంతరం కష్టపడే నాయకులు ఉన్నారు. నాయకులు అనే వాళ్ళకు వివిధ రూపాలలో అవకాశాలు బాధ్యతలు ఇచ్చి ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు దిట్ట ఈ దేశంలో కనుక దానిలో భాగంగానే నాకు అవకాశం ఉంది. కానీ రమణనే గొప్ప, రమణ కమిట్మెంటే గొప్ప కాదు, రమణకన్నా కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఎందరు కోకొల్లలు ఉన్నారు, రమణకన్నా అనుభవజ్ఞుల వారు కోకొల్లలు ఉన్నారు. రమణ అప్పుడప్పుడు గలం తక్కువ వినిపించినా కానీ వాళ్ళ గలాన్ని పెంచి పార్టీ ముందుస్తున్న నాయకులు కూడా మా పార్టీలో ఉన్నారు. కనుక అందరం సమిష్టిగా కృషి చేస్తున్నాము, సమిష్టిగా ముందుకెళ్తాం, సమిష్టి నాయకత్వంతోనే అనుకుని సాధిస్తాం. మీ పదవిని ఆశ అంటే మీన్స్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకే అవకాశం ఇవ్వడం వల్ల అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎప్పుడైనా కానీ ఒక వస్తువుకు డిమాండ్ ఉంటేనే దానికి విలువ ఉంటుంది, కొనే వాళ్ళ యొక్క అతృప్తి ఉంటేనే దాని వస్తువు విలువ ఉంటుంది. ఇప్పుడు పార్టీలో ఆ పదవి కోరుతున్నారు అంటే ప్రజలలో ఈ పార్టీకి బలం ఉంది, పార్టీలలో పార్టీకి నమ్మకం ఉందనే కదా. మామూలు ఉండే అంతర్గతమైన అంశాలన్నింటి కూడా మా నాయకుడు మేము ఇక్కడ చర్చించుకుంటాం. దానికి గల కారణాలు, ఇవ్వడం గల కారణాలు ఏంటిది, ఇవ్వలేకపోతే కారణాలు విశ్లేషించుకుంటాం. వాళ్ళ ఎక్కడ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఉత్సాహపడే విధంగా వాతావరణం ముందుకెళ్తామే కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క వ్యక్తిని కానీ ఒక వర్గాన్ని కానీ నిరుత్సాహపరచాలా అని ఆలోచన చేయలేదు. అందరినీ ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తుండే నాయకత్వం ఈ భారతదేశంలోనే పంచాయతీ బోర్డు మెంబర్ మొదలు పెడితే ప్రెసిడెంట్ వరకు ఎవరైనా పార్టీ పరంగా ఉపయోగించుకుంటారంటే నిరంతరం ఆలోచించుకుంటూ వాళ్ళని ఆ విధంగా ఎంపిక చేసుకుని తీసుకెళ్ళిన నాయకుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు ఆశీస్సులు ఉన్నాయి కనుక ఇవన్నీ ఆశించకపోతే మేము బాధపడదు. ఆశించడమే మంచిది, ఒక పోటీతత్వం ఉండాలి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ పనిలో కానీ పోటీతత్వం ఉన్నప్పుడే మనిషి మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటాడు. నేను దాన్ని స్వాగతించిన ఆ యొక్క పదవి బాధ్యతలు ఏ స్థాయి అడినా కానీ అడగాల, దాని చేసే శ్రమకు అనుగుణంగా బాధ్యత తీసుకోవాలా, ఆ పది ఫలితాలు చూపెట్టాలి, అతను గౌరవం పొందాలి. అటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిని నేను కనుక నాకు ఇలా ఈ అవకాశాలు ఇస్తున్నది. అవకాశాలకు అనుగుణ ఒకనాడు 94లో ఎమ్మెల్యేగా, 95లో రాష్ట్ర మంత్రిగా, 96లో కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో అవకాశాలు ఇస్తే ఫలితాలు సాధించిన వ్యక్తిగా నేను ముందున్నప్పుడు కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ప్రకటించబోయే ముందు మా తోటి వాళ్ళే వేరే మా సహచరుని ప్రభావెట్టినప్పుడు నేను స్వాగతించిన ప్రకటించే ముందు పేరు మనసు తప్పట్టుకోలేదు. అదే కమిటీలో నన్ను కార్యవర్గ సభ్యుని వేస్తే కూడా నేను నా పాటించినట్టు మహాప్రసాదంగా భావించిన కనుకనే నాకు ఇవాళ ఈ స్థాయి దగ్గరని భావిస్తున్నా. అంటే రమణకు పదవులు అనేటి ఏనాడు కూడా ప్రాధాన్యం కాదు, ఇచ్చినటువంటి ఏ పదవైనా పెద్ద పదవి భావిస్తా, పెద్ద బాధ్యతగా భావిస్తా. కనుకనే ఇవాళ ఈ స్థాయికి ఎదగలిగినా కోరినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. వాళ్ళని ఉత్సాహపరచాలా, ప్రోత్సహించాలా, వాళ్ళు సంతోషపరచాలా, అది పార్టీ బాధ్యత. హాయ్, నేను రవిప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.